हाय फ्रेंड्स अंदर एला बहुनारा ने सुमन अंडी ने चाला बहुत बहुत को रेसीपी वे कोबर पुलाव अंडी वेजिटेबल पुलाव और यदा पिल की त्वर अवटा की कुकर निमशा अभी रेडी उठी दाख मु पैन दीको स्टव अभी वेड़ा मैं नै वना इक आई वड़ ने ने वे पिल की नै वे पड़ते कुछ हेल्दी उ नैला करीगा बिर्यानी वेक कदमी आ स्पेस वेसको जाजिकाय बिर्यानी आक दाचिन चक् लवंगा याल क्वांटिटी बटी ईद जीड़पूल पिल की उदया हेल्दी त्वर अवाले सड़े वे इलां चेयर अभी कुछ दूर का फ्रई अवाल सन्ग तुरी पे आयन वे अभी कुछ रोस्ट तरह पिल की लंच बॉक्स चाल हेल्दी उठाइए अब त्वर आई आयन वेगटा की कुछ साल वेकान आयन त्वर वेगी అప్పటికప్పుడు దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. అప్పుడైతే ఫ్రెష్ గా బాగా మంచి స్మెల్ వస్తుందండి. అదంతా పచ్చి వాసన పోయేలాగా వేపుకోవాలి. చూస్తున్నారా వేగిపోయింది. ఇప్పుడు మీరు స్పైసీకి తగ్గట్టు ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు స్పైసీ లేవండి. అందుకని ఒక 5 6 తీసుకున్నాను. అన్ని బీన్స్ కూడా वेजिटेबल्स अभी वे वेजिटेबल पुलाव कदमी इक वेजिटेबल अभी वे बीन्स आर ग्रीन पीस ये दरेंटे अभी वेसको क्यारे टमाटो येवना वेवी वेयचु वेयकूद पिल की हेल्दी उवना वेसकु मन वाटो पनीर इला वेसी बिर्यानी चाहूँ दाने क्रिपन लिंक चूँगी इवन द्वर इला फ्रई चवाली ఇప్పుడు ముందుగా ఒక కొబ్బరి చిప్పని పేస్ట్ చేసుకోవాలండి. దీని పాలతో కూడా చేసుకోవచ్చు. నేను పేస్ట్ మొత్తం వేస్తున్నాను పిల్లలకి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాలతో అయినా పేస్ట్ మొత్తం వేసినా చాలా అంటే చాలా బాగుంటుందండి. పాలతో గాని కొబ్బరి పేస్ట్ తో గాని టేస్ట్ పరంగా అయితే పిల్లలకి మంచిది. హెల్తీ పరంగా కూడా. ఇక్కడ నేను ఇందాక ఆనియన్స్ లో వేసాను ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు పులావ్ దగ్గ మొత్తం వేస్తాను salt. मेरे टेस्ट चूसको वे गरम मसाला हाफ टी स्पून वैसा धनिया पड़ी हाफ टी स्पून चूँ इला वाटर अंत पैक वेपे मैं टेस्ट बहुत चूँ चूडा कलरफुल ग्रीन का तेल आरेंज कलर चाले चला बहुत को वेक అది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా వేగుతున్నప్పుడు నేను దగ్గ వాటర్ పోసుకున్నా ఒక గ్లాస్ కి. ఇది కుక్కర్ కదండి 1.5 గ్లాస్ అయితే సరిపోతుంది. 2 గ్లాసులు వద్దండి 1.5 గ్లాసే సరిపోతుంది కుక్కర్ కి అయితే. మామూలుగా కళాయిలో అయితే పర్వాలేదు. ఇది కుక్కర్ కాబట్టి 1.5 గ్లాస్ చాలు. ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని దాంట్లో యాడ్ చేస్తున్నాను రైస్ నీళ్ళలో. అంతేనండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది. అప్పటికప్పుడు వేడివేడి బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ పరంగా సూపర్. రైతాతో అయితే సూపర్ గా ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. కొబ్బరి కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. రైతాతో గాని లేదా కుర్మాతో గాని చికెన్ తో గాని అలా అయినా ఒట్టిగైనా పిల్లలు తినేస స్పైసీగా బాగుంటుంది. నెక్స్ట్ వండి అలా తిన్నా పర్వాలేదు. ఇలానే చేసుకోవాలి. ఇలానే తినాలని రూల్ లేదండి. ఎలా అయినా తినొచ్చు. పిల్లల టేస్ట్ ఇష్టపడతారు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.